అంటే నాకు భావోద్వేగం నచ్చుద్ది, ఆలోచన విధానం నచ్చుద్ది. ఒక పని అనుకుంటే ఎందుకు తెలంగాణ జై తెలంగాణ అని నినాదం చాలామంది ఎందుకు అని అనుకోవచ్చు కొంతమంది. అందరికీ స్వాతంత్రం వచ్చాక భారతదేశంలో ఇంకా తెలంగాణకి స్వాతంత్రం రాలా? ఒకవైపు మొత్తం బార్డర్స్ అంతా స్వాతంత్రం వచ్చి భారతదేశం అయితే ఇంకా తెలంగాణ భారతదేశంలో విలీనం కాలా? బాధ ఉండిపోద్ది. నేను అదే సమయంలో నేను ఉండుంటే నాకు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను నటుండి కాబట్టి నేను ఊహించగలను ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ ఆవేదన ఎలా ఉంటుందో. సో ఈ రోజుకి జై తెలంగాణ అంటే నేను మనస్ఫూర్తిగా జై తెలంగాణ చెప్తాను. నాకు అనిపిస్తుంది తెలంగాణ అంటే నేను కోరుకునేది ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు దీనికి ఒక ఆలోచన విధానం ఉంది. అందరూ బాగుండాలి, ఉన్న న్యాచురల్ రిసోర్సెస్, ఉద్యోగ అవకాశాలు, ఎకనమిక్ ప్రాస్పెరిటీ, ఆర్థిక భద్రత ఇవన్నీ అందరికీ సాధ్యపడాలి. మనందరం రకరకాల కులాలుగా రకరకాల వర్గాలుగా ఉంటాం, కొంతమందికి ఎక్కువ బెనిఫిట్ కనిపించవచ్చు. అలాగా జనసేన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాధ్యమైనంత మేరకు మన ప్రయత్నం వరకు మన శక్తి మేరకు ఎంత భద్రత తీసుకురాగలం, ఎంత నిబద్ధతతోటి మనం అందరికీ పని చేయగలం అనే ఉద్దేశంతో నేను జనసేన పార్టీ పెట్టడం జరిగింది. అందుకే నాకు ఎవరితోటి నేను అవసరమైన చోట గొడవ పెట్టుకుంటాను, ఎవరితోనైనా సరే నేను వెనకాడను. అలాగే నేను కాంప్రమైజ్ అవ్వను. ఎప్పుడు కాంప్రమైజ్ అవుతానంటే ప్రజా సమస్యల కోసం ఖచ్చితంగా కాంప్రమైజ్ అవుతుంది. నేను తగ్గుతాను ఒకసారి, నా ఓటమి కూడా తీసుకుంటాను సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే. నా ఓటమి ప్రజలకు పరిష్కారం ఉందనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా నేను ఆ సమస్యకి నేను కాంప్రమైజ్ అయిపోతాను. కాకపోతే అది దానికి నేను గెలవక్కర్లా, నా గెలుపు ముఖ్యం కాదు. సోషల్ ట్రస్ట్ అనే ఒక పదం ఉంది. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే లాస్ట్ మొఘల్ ఎంపరర్ ఆయనకి ఏదో జ్వరం వచ్చి ఎవరు ట్రీట్ చేయలేకపోతుంటే ఒక బ్రిటిష్ డాక్టర్ వచ్చి ట్రీట్ చేశాడు. ఆయనకి చెప్పాడు, ఆయన మీకు ఇంత నన్ను ట్రీట్ చేశారు, నన్ను తగిన రోగం తగ్గించారు, మీకు ఏం కావాలి, మీ ఎత్తు బంగారు నాణాలు ఇస్తానంటే ఆ ఇంగ్లీష్ డాక్టర్ అడిగింది ఏంటంటే నాకేమొద్దు మా ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం చేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పాడు. అంటే అతను దాంతోపాటు అతను తనకంటే కూడా తన ఏదో తన దేశం తాలూకు కంపెనీ వస్తే దేశానికి చాలా బెనిఫిట్ జరుగుద్ది అది తీసుకున్నాడు. తను వ్యక్తిగతంగా తనేం ఆశించలా. ఇదేంటంటే వ్యక్తి ఇప్పుడు నాకు నా ప్రాఫిటబిలిటీ కంటే కూడా నా గుర్తింపు కంటే కూడా నా ప్రజలు మన రాష్ట్రాలు మన దేశం మన ప్రాంతం బాగుండాలి. అలా అనుకున్నప్పుడు దేశం చాలా సుభిక్షంగా ఉంటుంది. ఈ పని చేస్తే నాకు ఈ వాటా దొరుకుద్ది, ఈ పని చేస్తే నాకు ఈ బెనిఫిట్ ఉంటుంది, ఈ పని చేసి పదవి వస్తా అనుకుంటే కలెక్టివ్గా ఎప్పుడు ఆలోచించలేం. ఒక వ్యక్తిగానో కులంగానో ప్రాంతంగానో ఆగిపోతాం. నేను జనసేన పార్టీ దాన్ని దాటి ఆలోచించాలి, మన అందరి గురించి ఆలోచించి అందుకు పెట్టాను జనసేన పార్టీ. అందుకు నేను మీరందరూ వస్తున్నప్పుడు ఇవన్నీ నేను ఏదో ఒక రకంగా పాటించాను సినిమాల్లో, కాబట్టి చిన్న స్థాయిలో పాటించాను, అవి అందరికి తెలియకపోవచ్చు. కానీ నా గుండె లోపల ఎప్పుడు మానవత్వం కోసం అందరి బాగు కోసం ఎప్పుడు నా గుండె కొట్టుకుంటుంది. నేను దానికోసం ఎప్పుడు ఎంత కష్టమైనా సరే మీరు చూశారు ఈ మధ్యకాలంలో ఎవరికి జరగనంతగా అంటే ఎన్నో సమస్యలు ఉండగా ఒక నన్ను టార్గెట్ చేసిన విధానం నాకు అర్థమైంది. రానివ్వకూడదు, ఆలోచన ముందుకు వెళ్ళకూడదు, ఆగిపోవాలి. తీసుకుంటాను నేను అవన్నీ. నన్ను ఎంత హింసించినా కానీ నాకు కూడా చాలా మొండితనం ఉంది. చూడటానికి సున్నితంగా కనిపిస్తానేమో కానీ చాలా మొండితనం ఉంది, చాలా మొండితనం. నా ఆశయాల కోసం నేను చెప్పాను, సరదా కోసం చప్పట్లు కొట్టుకోవటం కోసం చెప్పను. నా ఆశయాల కోసం నేను ఎలాంటి స్థాయికైనా త్యాగాన్ని